బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్ సుమన్ టీవీ. సో గాయస్, ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మరీ ముఖ్యంగా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం గత 10 రోజులుగా కానీ లేకపోతే అసలు గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, గ్రాడ్యువల్గా ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. లెట్స్ గో. సో గైస్, ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 11, 2024. రైట్ నో 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ ఒక గ్రాముకి ఎంత ఉంది అంటే 5760 రూపాయలుగా ఉంది. కానీ ఇదే ప్రైస్ మీరు నిన్న చూస్తున్నట్లయితే 5770 రూపాయలు ఉంది. యాక్చువల్గా నిన్న కూడా గోల్డ్ ప్రైస్ అనేది తగ్గడం జరిగింది. అండ్ రైట్ నో కూడా 10 రూపీస్ గోల్డ్ ప్రైస్ తగ్గి 5760 రూపాయలకి అయితే ఒక గ్రాము 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ ఉంది. ఇక 8 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 46160 రూపాయల నుంచి 80 రూపాయలు తగ్గడం ద్వారా 46080 రూపాయలకి అయితే రీచ్ అయింది. ఇక మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే 10 గ్రాముల ధర కూడా 57700 రూపాయల నుంచి 100 రూపాయలు తగ్గి 57600కి రీచ్ అయింది. ఇక 100 గ్రాముల ప్రైస్ కూడా 577000 నుంచి 1000 రూపాయలు తగ్గడం కారణంగా 576000 రూపాయలకి అయితే పడిపోవడం జరిగింది. సో గైస్, ఇక 24 క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్ ప్రైస్ కూడా ఏ విధంగా ఉందో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం, ముఖ్యంగా గ్రామ్ ప్రైస్ ఏ విధంగా తగ్గిందనేది. సో గ్రామ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 24 క్యారెట్స్లో నిన్న 6295 రూపాయలుగా ఉంది. బట్ అది 12 రూపాయలు తగ్గడం కారణంగా రైట్ నో ప్రైస్ వచ్చేసి 6283 రూపాయలకి అయితే మారింది. సో గైస్, ఇక 8 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 50360 రూపాయల నుంచి 96 రూపాయలు తగ్గి 50264 రూపాయలకి రీచ్ అయింది. ఇక 10 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 62950 రూపాయల నుంచి 120 రూపాయలు తగ్గి 62830 రూపాయలకి, 100 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 629500 రూపాయల్లో 1200 రూపాయలు తగ్గి 628300 రూపాయలకి అయితే రీచ్ అవ్డం జరిగింది. సో గైస్, ఇక కామెంట్ సెక్షన్ చాలామంది అడుగుతుంది ఏంటంటే 22 క్యారెట్స్ 24 క్యారెట్స్తో పాటు రా మెటీరియల్గా యూజ్ చేసి 18 క్యారెట్స్ గోల్డ్ ప్రైజెస్ ఇవి ఏ విధంగా ఉన్నాయి కూడా ఒకసారి చూసేద్దాం వాళ్ళ కోసం. సో గ్రామ్ ప్రైస్ వచ్చేసి 4712.70 రూపాయలుగా ఉంది. ఇది నిన్న ప్రైస్ 4721 రూపాయలు అనమాట, అంటే 8 రూపాయలు 30 పైసలు అయితే తగ్గడం జరిగింది. ఇక 8 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 37701 రూపాయల 60 పైసలు, 10 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 47167 రూపాయలు, 100 గ్రాముల ప్రైస్ చూసుకున్నట్లయితే 471270 రూపాయలకి అయితే రైట్ నో ప్రైజెస్ అయితే అవి సిచ్యువేషన్ అయి ఉన్నాయి. ఇక గత 10 రోజులుగా గోల్డ్ ప్రైజెస్ అనేవి ఏ విధంగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడ హైయెస్ట్ ప్రైస్ ఉందో కూడా ఒకసారి చూసేద్దాం. సో గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ 10 డేస్ డేటా 22 క్యారెట్స్ గోల్డ్ ప్రైజెస్ అండ్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైజెస్ అనేవి గ్రాముకి ఎంత ఉందనే డేటా మొత్తం ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో 10 డేస్ బ్యాక్ అంటే జనవరి 2, 2024 22 క్యారెట్స్ ఒక గ్రామ్ ప్రైజు 5875 రూపాయలుగా ఉంది గైస్. బట్ ఆ ప్రైజు ఆ తర్వాత రోజు 25 రూపాయలు తగ్గింది, 5850 రూపాయలకి రీచ్ అయింది. ఇక ఆ తర్వాత రోజు 40 రూపాయలు తగ్గి, ఇక ఆ తర్వాత రోజు అంటే జనవరి 4, 2024 40 రూపాయలు తగ్గి 5810 రూపాయలకి రీచ్ అయింది. ఆ తర్వాత రోజు చూసుకున్నట్లయితే 10 రూపాయలు తగ్గి 5800 రూపాయలకు రీచ్ అయింది. వరుసగా 3 రోజుల పాటు ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అనేది మీరు చూడొచ్చు. ఫస్ట్ డే 25 రూపాయలు, నెక్స్ట్ డే 40 రూపాయలు, ఆ నెక్స్ట్ డే 10 రూపాయలు ప్రైస్ తగ్గడం జరిగింది అనమాట. ఇక వరుసగా అదే ప్రైజు 5800 అనే ప్రైజు 3 రోజుల పాటు కంటిన్యూ అయింది. సో గైస్, ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే జనవరి 8న మళ్ళీ 20 రూపాయలు తగ్గింది అనమాట. 3 రోజులు ప్రైస్ కంటిన్యూ అయింది జనవరి 7వ తారీఖు వరకు. ఆ తర్వాత రోజు జనవరి 8వ తారీఖున 20 రూపాయలు తగ్గి 5780 రూపాయలకి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇక జనవరి 9వ తారీఖున మరో 10 రూపాయలు తగ్గి 5770 రూపాయలకి అయితే రీచ్ అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ తగ్గిన ప్రైస్ ఎప్పుడంటే నిన్నటి రోజున అనమాట, అది వచ్చేసి జనవరి 10న 5770 రూపాయలుగా సేమ్ ప్రైస్ కంటిన్యూ అయింది. ఆ ప్రైస్ తగ్గింది నిన్న నుంచి ఈ రోజుకి అనమాట, అది 10 రూపాయలు తగ్గి 5760 రూపాయలకి అయితే రీచ్ అవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గైస్, ఓవరాల్గా జనవరి 3వ తారీఖు నుంచి కూడా జనవరి 11 అంటే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ప్రైస్ పెరిగింది అయితే అంచనాలు లేవని అంటే కరెక్షన్. సో గైస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా, జనవరి 3వ తారీఖు నుంచి కూడా జనవరి 11వ తారీఖు వరకు ఎక్కడ ప్రైస్ పెరిగిన దాఖలాలు లేవన్నమాట. అన్ని చోట్ల ప్రైస్ తగ్గడం జరిగింది. 2 డేస్ 3 డేస్లో ఏమైందంటే ప్రైస్ సేమ్ కంటిన్యూ అయింది అనమాట. సేమ్ ప్రైస్ అనేది తర్వాత రోజు కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది. సో ఇక ఇదే 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్లో చూసుకున్నట్లయితే 10 రోజుల క్రితం 6409 రూపాయలు ఉంది గైస్. కానీ వరుసగా 3 రోజుల పాటు ప్రైస్ డిక్రీజ్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత 2 డేస్ అనేది సేమ్ ప్రైస్ కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 డేస్ డేటా తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా ప్రైస్ పెరిగిన దాఖలాలు లేవన్నమాట. ఓన్లీ జనవరి 2వ తారీఖున ప్రైస్ పెరిగి ఇక్కడ ప్రైస్ రీచ్ అయింది. ఈ ప్రైస్ తగ్గడం మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెడితే జనవరి 11 ఈ రోజు వరకు కూడా ప్రైస్ తగ్గడమే జరిగింది తప్ప ఎక్కడ పెరిగింది అయితే లేదనమాట.
సో ఓవరాల్గా ఇది 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 డేస్లో ప్రైస్ ఏ విధంగా తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా అనేది. ఇక సిల్వర్ ప్రైస్ కూడా ఏలాగా ఉందో ఒకసారి చూసేద్దాం. సో గైస్ ఇక సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈరోజు గ్రాము ధర 77 రూపాయలు 50 పైసలుగా ఉంది. 8 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 620 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 775 రూపాయలుగా ఉంది. 100 గ్రాములు 7750 రూపాయలుగా, కేజీ 77500 రూపాయలుగా ఉందన్నమాట. ఇక లాస్ట్ 10 డేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జనవరి 2న 803 రూపాయలుగా ఉంది 10 గ్రాముల ప్రైస్. 3వ తారీఖున 800 రూపాయలుగా ఉంది, 3 రూపాయలు తగ్గడం జరిగింది. ఆ తర్వాత 20 రూపాయలు తగ్గింది గాయస్, 20 రూపాయలు తగ్గి అదే ప్రైస్ 780 రూపాయలు అనేది వరుసగా 4 డేస్ పాటు కంటిన్యూ అయింది, జనవరి 4 నుంచి జనవరి 7 వరకు. ఇక జనవరి 8వ తారీఖున 778 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత జనవరి 9వ తారీఖున మళ్ళీ పెరిగి 780 రూపాయలకు రీచ్ అవడం జరిగింది. రైట్ను ఆ ప్రైస్ నిన్నటి నుంచి కూడా 775 రూపాయల దగ్గర అయితే కంటిన్యూ అవడం జరిగింది. ఇది సిల్వర్ డేటా లాస్ట్ 10 డేస్ అనమాట. ఓవరాల్గా ఇవి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా, జనవరి 3వ తారీఖు నుంచి కూడా జనవరి 11వ తారీఖు వరకు ఎక్కడ ప్రైస్ పెరిగిన దాఖలాలు లేవు అనమాట. అన్ని చోట్ల ప్రైస్ తగ్గడం జరిగింది. 2 డేస్ 3 డేస్లో ఏమైందంటే ప్రైస్ సేమ్ కంటిన్యూ అయింది అనమాట. సేమ్ ప్రైస్ అనేది తర్వాత రోజు కూడా కంటిన్యూ అవడం జరిగింది. సో ఇక ఇదే 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్లో చూసుకున్నట్లయితే 10 రోజుల క్రితం 6,409 రూపాయలు ఉంది గాయస్. కానీ వరుసగా 3 రోజుల పాటు ప్రైస్ డిక్రీజ్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత 2 డేస్ అనేది సేమ్ ప్రైస్ కంటిన్యూ అవ్వడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 డేస్ డేటా తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా ప్రైజు పెరిగిన దాఖలాలు లేవన్నమాట. ఓన్లీ జనవరి 2వ తారీఖున ప్రైస్ పెరిగి ఇక్కడ ప్రైస్ రీచ్ అయింది. ఈ ప్రైస్ తగ్గడం మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెడితే జనవరి 11 ఈ రోజు వరకు కూడా ప్రైస్ తగ్గడమే జరిగింది తప్ప ఎక్కడ పెరిగింది అయితే లేదనమాట. సో ఓవరాల్గా ఇది 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ చూసుకున్నట్లయితే లాస్ట్ 10 డేస్లో ప్రైస్ ఏ విధంగా తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా అనేది. ఇక సిల్వర్ ప్రైస్ కూడా ఏలాగా ఉందో ఒకసారి చూసేద్దాం. సో గైస్ ఇక సిల్వర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఈరోజు గ్రాము ధర 77 రూపాయలు 50 పైసలుగా ఉంది. 8 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 620 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల ధర చూసుకున్నట్లయితే 775 రూపాయలుగా ఉంది. 100 గ్రాములు 7750 రూపాయలుగా, కేజీ 77500 రూపాయలుగా ఉందన్నమాట. ఇక లాస్ట్ 10 డేస్ ప్రైస్ చూసుకున్నట్లయితే జనవరి 2న 803 రూపాయలుగా ఉంది 10 గ్రాముల ప్రైస్. 3వ తారీఖున 800 రూపాయలుగా ఉంది, 3 రూపాయలు తగ్గడం జరిగింది. ఆ తర్వాత 20 రూపాయలు తగ్గింది గాయస్, 20 రూపాయలు తగ్గి అదే ప్రైస్ 780 రూపాయలు అనేది వరుసగా 4 డేస్ పాటు కంటిన్యూ అయింది, జనవరి 4 నుంచి జనవరి 7 వరకు. ఇక జనవరి 8వ తారీఖున 778 రూపాయలుగా ఉంది. ఆ తర్వాత జనవరి 9వ తారీఖున మళ్ళీ పెరిగి 780 రూపాయలకు రీచ్ అవడం జరిగింది. రైట్ను ఆ ప్రైస్ నిన్నటి నుంచి కూడా 775 రూపాయల దగ్గర అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇది సిల్వర్ డేటా లాస్ట్ 10 డేస్ అనమాట. ఓవరాల్గా ఇవి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.